సీఎం కేసీఆర్ ఇవాళ చింతమడకలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బందోబస్తును మొత్తం 15 సెక్టార్లుగా విభజించడం జరిగిందని సిద్దిపేట కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, ఏసీపీలు, డీఎస్పీలు 8 మంది, 32 మంది సీఐలు, 74 మంది ఎస్ఐలతో మొత్తంగా 1050 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చింతమడక గ్రామస్తులకు గులాబీ రంగు, అధికార యంత్రాంగానికి తెలుపు రంగు, మీడియాకు గ్రీన్ రంగు పాసులు ఇస్తున్నట్లు చెప్పారు. పాసులు ఉన్నవారిని మాత్రమే గ్రామంలోకి అనుమతిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఐదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ వెంకటరాజు అందిస్తారు. వెంకటరాజు, ఈరోజు చింతమడకలో సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన వివరాలేంటి? కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత గ్రామానికి తనకి చేరుకున్నారు. ఆయన చిన్ననాటి స్నేహితులను, చిన్ననాటి సంబంధించిన ప్రజలందరినీ కూడా దొరికిడిగా కలుస్తారు. అదేవిధంగా కాపానికి భోజనం చేయడానికి అధికారులు చింతమడకలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. సుమారు 3500 మంది గ్రామ జనాలు ఉన్న చింతమడకలో ప్రతి ఒక్కరికి ఆయన పలకరించే విధంగా ఏర్పాటు చేశారు. మరోవైపు వారి యొక్క పాలక పాలకాలు ఏంటి అని అధికారులు నివేదిక కూడా తయారు చేసి ఏ కులానికి సంబంధించిన వారు ఏ పని చేస్తున్నారు, అదే వ్యవసాయం సంబంధించిన వారు ఏ సమస్యలు ఉన్నాయి, వారికి ఏ విధంగా ఆర్థిక పరమైన సాయం ప్రభుత్వం ఇచ్చారు ఇవ్వాలి అని దానిపై ఇప్పటికే వారి యొక్క నివేదిక తయారు చేశారు. దానిపైన ముఖ్యమంత్రి స్పీకర్ కూడా ప్రసక్తి పూర్తి చేశారు. ఈ ఆపంచి బోధన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చింతమడక కుటుంబాలకు ఏ విధంగా ఆర్థిక సాయం ఇస్తాము, రాష్ట్రాలు కానీ ధరలు కానీ ఎక్కడ ప్రభుత్వపరమైన ప్రోత్సాహం కానీ సహకారం ఏ విధంగా ఉంటుంది అధికారికంగా ప్రకటించారు.